డి3 న్యూస్కు స్వాగతం. అక్టోబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలి. 1937 నవంబర్ 16న రాయలసీమ హక్కుల పత్రంగా రాసుకున్న శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని, నాటి భౌతిక రూపమే నేటి నవ్యాంధ్రప్రదేశ్ కాబట్టి అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్యు, ఐఎఫ్టియు, ఎంఎస్ఎఫ్, ఏఎస్ఓ ఆధ్వర్యంలో శ్రీ పప్పూరి రామాచార్యులు గారి విగ్రహం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడిఎఫ్ఎస్యు, ఎంఎస్ఎఫ్, ఏఎస్ఓ, ఐఎఫ్టియు నాయకులు నరేషు, యనమల, సుదర్శన, ఓబ్లేసు, రమేషు, పురుషోత్తము, ఏసరత్నం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953 మరి సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి 1953 అక్టోబర్ 1న మరి కర్నూలు రాజధాని చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. మరి ఆ తర్వాత 1956లో మరి మనకు కేటాయించినటువంటి రాజధానిని హైదరాబాద్లో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరి ఆవిర్భవించింది. ఆ తర్వాత విభజన చట్టంలో విభజన అనంతరం 2014 విభజన తర్వాత మరి అదే భౌగోళిక స్వరూపంతో మరి 1953లో ఏ రకమైనటువంటి భౌతిక పరిస్థితి ఉందో మరి ఆ రకమైనటువంటి పరిస్థితి 2014లో వచ్చినప్పటికీ మరి ఏమాత్రం మరి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మరి శివరామకృష్ణ కమిటీకి రాయలసీమ వాసులు వెళ్ళబోసుకున్నటువంటి గోడిని ఏమాత్రం పట్టించుకోకుండా శివరామకృష్ణ కమిటీ నివేదిక కూడా అందజేయకుండానే మరి అప్పటి అప్పటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి అమరావతిలో రాజధానిని కేంద్రీకృతం చేయడం జరిగింది. మరి 2019లో నూతన ప్రభుత్వం